వర్షాభావ పరిస్థితులకు తోడు కరెంట్ కోతలు రైతాంగాన్ని నిద్రపట్టనీయడం లేదు. పండిన కాస్త పంట కరెంట్ లేకపోవడంతో ఎండిపోతోంది. దీంతో అన్నదాత పాలకులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా రైతులు సబ్స్టేషన్లను ముట్టడించారు. పలు చోట్ల ట్రాన్స్కో సిబ్బందిని నిర్బంధించారు. రైతులకు ఇస్తామన్నటువంటి 7 గంటల నిరంతర విద్యుత్ ఏదైతుందో అది ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఎందుకోసం అంటే ప్రతి పంట కూడా మేము మొక్కజొన్న తర్వాత పసుపు తర్వాత వరి వేసినాము. ఈ పంటలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతము ఎండిపోయేటువంటి దశలో పడుతున్నాయి. ఇవికి ఎండిపోయితే మేము కొన్ని లక్షల లోపల పెట్టుబడులు తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టినాం. అవన్నీ కూడా ఇప్పుడు రైతులందరూ కూడా అప్పులు చేసి ఆత్మహత్యలో కూరుకుపోయేటువంటి పరిస్థితి తలెత్తింది. అందుకోసం వీళ్ళు ఇస్తామన్నటువంటి ఖచ్చితం ఏదైతుందో 7 గంటలు నిరంతరంగా ఖచ్చితం మాకు విద్యుత్ని ఇవ్వాలి. 7 గంటల విద్యుత్ అందించాలని నిజామాబాద్ వ్యాప్తంగా రైతులు ఆందోళన చేపట్టారు. రోడ్లపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలోని దోమకొండ మోతే కోరట్పల్లి ఆర్మూర్ వేల్పూర్ మండలాల్లో సబ్స్టేషన్లను ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా చేసి ప్రదర్శన నిర్వహించారు. పలు చోట్ల విద్యుత్ ఉద్యోగులను కార్యాలయాల్లో నిర్బంధించి సబ్స్టేషన్ల ముందు వంటవార్పు చేశారు. రైతులు 5 గంటల కరెంటు నిరంతరాయంగా ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు అట్టి విషయాన్ని మా పై అధికారుల ద్వారా చర్చించి వాళ్ళు ఇచ్చే వినతి పత్రాన్ని వాళ్ళ దగ్గర తీసుకొని వీలైతే సాధ్యమైనంత మట్టుకు మేము కూడా ప్రయత్నం చేస్తామని. అసలే వర్షాలు లేక రైతన్న దిగాలు పడుతున్నాడు. దీనికి తోడు కరెంటు కోతలు పెరగడంతో అన్నదాత ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇప్పటికైనా ప్రభుత్వం 7 గంటల విద్యుత్ అందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.